10 రోజుల పాటు సాగనున్న వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎవరైతే టైం స్లాట్ టోకన్స్ వేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళాల్సిన భక్తులకు ప్రత్యేకించి రోజుకు 40,000 చొప్పున 10 రోజుల పాటు 423,500 టోకన్లు అయితే టీటీడీ జారీ చేయనున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. తిరుపతిలోని దాదాపుగా 9 కేంద్రాల్లో 90 కౌంటర్లలో ఈ టోకన్ల జారీ ప్రక్రియ అయితే నిరంతరాయంగా సాగనుంది. ఈ టోకన్లు పూర్తి అయ్యేంత వరకు కూడా టీటీడీ ఈ టోకన్ల జారీ ప్రక్రియ అయితే కొనసాగిస్తూ వస్తుంది. ఎవరైతే సామాన్య భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా స్వామివారి దర్శనానికి తిరుమలకు వచ్చి అలాగే స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా ఈ ప్రత్యేక పర్వదినంలో టీటీడీ ఈ ప్రత్యేక చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రద్దీ టయాన్ని తగ్గించేందుకు కూడా ఈ ప్రత్యేక ప్రణాళిక అయితే గత 3 సంవత్సరాలుగా అమలు చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎవరైతే వైకుంఠ ఏకాదశి ద్వాదశితో పాటు 1వ తేదీ వరకు సాగే ఈ వైకుంఠ ద్వారదర్శనాల కోసం భక్తులు తిరుమలకు వస్తారో వారందరూ కూడా టైం స్లాటెడ్ ప్రకారం స్వామివారిని దర్శించుకునే విధంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. క్యూ లైన్లో కూడా ఇలాంటి తోపులాట జరగకుండా కూడా ప్రత్యేకంగా ఇక్కడ మనకి ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఈ ఫెన్సింగ్తో పాటు నీటి సదుపాయాన్ని కూడా మంచినీటి సదుపాయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తం మీద తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, అలాగే భూదేవి కాంప్లెక్స్, రామానాయుడు స్కూల్ వద్ద, అలాగే ఎంఆర్పల్లి, ఇలా 9 ప్రాంతాల్లో కూడా ఈ టోకన్ల జారీ ప్రక్రియ సాగనుంది. అయితే ఈ టోకన్స్కి ముఖ్యంగా ఒక్క ఆధార్ కార్డు తీసుకొచ్చే చాలు, ఉచితంగానే ఈ టోకన్లను జారీ చేసే విధంగా కూడా టీటీడీ ఒక ప్రత్యేక ప్రణాళిక అయితే రూపొందించిందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఎక్కడ తోపులాట జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే టీటీడీ తీసుకోవడం జరిగింది. ఇక 23వ తేదీ నుంచి కూడా 1వ తేదీ వరకు ఈ వైకుంఠ ద్వార దర్శనాలు రంగరంగ వైభవంగా స్వామివారి ఆలయంలోనే సాగనున్నాయి. వచ్చే వారందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిన్న చిన్నపాటి తోపులాట కూడా జరగకుండా ప్రత్యేక ప్రణాళిక అయితే రూపొందించింది. ప్రణాళిక ద్వారా పూర్తి స్థాయిలో కూడా భక్తులు సంతృప్తి చెందే విధంగా కూడా టీటీడీ ఒక ప్రత్యేక ఏర్పాట్లు అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఏర్పాట్ల ద్వారా భక్తులు మరింత సంతృప్తి వ్యక్తం చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. అయితే దీంతో పాటుగా ఎవరైనా సరే అంటే స్థానికులకి అలాగే నాన్ లోకల్స్ అందరికీ కూడా ఇక్కడ టోకన్ల జారీ ప్రక్రియ అయితే సాగుతుంది. ఎవరైతే తిరుమల స్థానికులు ఉన్నారో వారందరూ కూడా సెపరేట్గా తిరుమలలోనే ఈ టోకన్ల జారీ ప్రక్రియ అయితే సాగించనున్నారు. అయితే మొత్తం మీద దీంతో పాటుగా ఏవైతే VIP బ్రేక్ దర్శనాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో 10 రోజుల పాటు టీటీడీ రద్దు చేయడం జరిగింది. సామాన్యులను దృష్టిలో ఉంచుకొని ఈ టోకన్ల జారీ ప్రక్రియ కూడా, ఈ VIP బ్రేక్ దర్శనం సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తిగా నిలుపుదల చేయనుంది. అలాగే ప్రోటోకాల్ ప్రముఖులు ఎవరైనా వస్తే వారికి మాత్రమే డైరెక్ట్గా ఈ టికెట్లు అయితే జారీ చేయడం జరుగుతుంది. అలాగే శ్రీవాణి ట్రస్ట్, అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా టీటీడీ ఇప్పటికే ఆన్లైన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మొత్తం మీద సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే ఇలాంటి చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ 10 రోజుల పాటు కూడా ఎవరైనా తిరుమలకు రావచ్చు, తిరుమలకి వచ్చి స్వామివారి కొడిస్తంభం వద్ద దండం పెట్టుకొని వెళ్ళవచ్చు, కానీ దర్శనం అలాగే గదుల కేటాయింపు మాత్రం ఎవరైతే టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే కేటాయిస్తామని కూడా టీటీడీ ఇప్పటికే స్పష్టం జరిగింది. తిరుపతిలో ఇచ్చే టోకన్స్ని తీసుకొని తిరుమలకు వస్తేనే స్వామివారి దర్శన భాగ్యం ఉంటుందని కూడా ఇప్పటికే టీటీడీ స్పష్టం చేయడం జరిగింది. ఈ స్పష్టతతో ప్రతి ఒక్క భక్తుడు తిరుపతికి వచ్చి ఇక్కడ టోకన్స్ వేసుకొని మళ్ళీ తిరుమలకి వెళ్ళే విధంగా చూసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే 24 గంటల లోపు స్వామివారి దర్శనం తిరుమలకు చేరుకుంటారో వారికి మాత్రమే గదుల కేటాయింపు అయితే చేయడం జరుగుతుంది. 24 గంటల కన్నా ముందు వెళ్ళా కూడా గదుల కేటాయింపు కూడా ఉండబోదని కూడా టీటీడీ స్పష్టం చేయడం జరిగింది. అయితే మొత్తం మీద తిరుమలలో, తిరుపతిలో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇక తిరుమల తిరుపతి వైకుంఠ ఏకాదశి ద్వాదశి దినాలకైతే ఇప్పటికే సిద్ధమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే భక్తులు మాత్రం, వచ్చే భక్తులు ఖచ్చితంగా ఆధార్ కార్డు క్యారీ చేసి ఇక్కడ టైం స్లాట్ టోకన్స్ వేసుకొని స్వామివారి దర్శనానికి రావాలని కూడా టీటీడీ సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరైతే భక్తులు టోకన్స్ వేసుకుంటారో ఆ భక్తులు వేసుకున్న భక్తులకు 3 నుంచి 5 గంటల లోపే స్వామివారి దర్శన భాగ్యం అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద రివ్యూ మీటింగ్లో సైతం ఇదే విషయాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అయితే మనకి ఎవరైనా వెళ్ళవచ్చు, గదులు కావాలన్నా దర్శనం కావాలన్నా ఖచ్చితంగా టోకన్ ఉంటేనే స్వామివారి దర్శనానికి అలవు చేస్తారని కూడా టీటీడీ చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకి కనిపిస్తూ వస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.